అన్ని రిపీట్ చేస్తాం. పొద్దున్న నుంచి చేస్తున్నాను నేను. ఎన్ని పర్మిషన్ తీసుకోమంటాను, లోబస్ పర్మిషన్ తీసుకున్నాను కదా 30 నవంబర్ వరకు. అరే నీకు దమ్ముంటే నువ్వు కూడా తిరగవయ్యా. నువ్వు ఇట్లా కొద్ది చెడు వ్యవహారం ఏంటి? వాడు ఇంట్లో వచ్చినాడు, వాడు చేస్తున్నాడు. మా లీగల్గా మేము పోతుంటే నేను ఓపెన్ గా మా వాళ్ళందరితో బంద్ చేయించాను. బంద్ చేయించి వాళ్ళను రిక్వెస్ట్ చేశాను, బ్రదర్ మా మీటింగ్ ఉన్నది, ప్లీజ్ స్టాప్. రిక్వెస్ట్ చేస్తే కూడా వాడికి తెలిసింది. అదే వాడి ఇష్టం ఎలా అంటాం. దిస్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ తెలంగాణ అండ్ దెన్ దోస్ ఎక్స్‌ప్లాయిటర్స్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు గివ్ ఫైట్ ఆర్ పాజిటివ్ రిస్పాన్స్ ఎనీ సార్ట్ ఆఫ్ రిటర్న్ అండ్ అన్ని అక్యూజ్ పెట్టండి, అన్ని ఏమని పెట్టారు. I am controlling my people. Please do whatever you like, but it's going to be difficult for you. Please tell them that they should follow the law. నేను చాలా డీసెంట్గా చెప్పిన వాళ్ళకి ప్లీజ్ రెడ్యూస్ ద సౌండ్. ప్లీజ్ అలో అస్ టు కండక్ట్ అవర్ మీటింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 10 minutes or whatever. But that fellow is increasing the sound again and again. వాళ్ళు సోదరులు ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ మమ్మల్ని చెప్తున్నాను అన్నాక మీరు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు పోయి అడగండి, అక్కడ ఎమ్మెల్యేని అడగండి, అక్కడ మీకు ఎవరితో బాగుంది ఇంట్లో బాగుంది అడగండి. ఇంత దాకా తీసుకొచ్చాను. వాడి ఇష్టం చేయబట్టి నన్ను అక్యూజ్ నెంబర్ పెట్టమని చెప్పండి, నన్ను ఏమని పెట్టమని చెప్పండి. ఎవరు చేసింది? No, we are not at all responsible. We are not at all responsible. Let him go. అవునండి, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? మీటింగ్ పెట్టుకోవాలా లేకపోతే ఎక్కడున్నారు? మీటింగ్ పెట్టుకోవాలా లేకపోతే we have requested him, please go away, reduce the sound, we'll conduct our meeting and then you do what you want. 10 samples me chustunna vaal vaal kodtare maana comedy chestam man endho nadi naaku artham kaadu endho nee kunda chestu motham alane nadustundi sar vaala aana sar ippadiki meer aap cheyalapotunnaru akkada ippadiki aap cheyalapotunnaru maatladutunnaru manu enjo ఇప్పుడు మీరు ఉంటే వేరు, సార్ ఉన్నాడు, సార్ ముందు ఎలక్షన్ బోర్డు ఉంది. అనవసరంగా ఏదైనా ఉంటే సార్ మాట్లాడుతుంటే చేస్తారు, అనవసరంగా చేసుకుంటే మీకే ముందు చెప్తున్నా. వీళ్ళందరూ కూడా బయటకు పంపారా సార్? పంపిస్తారు. మళ్ళీ ఒక 20 మీటర్ల దూరం మళ్ళీ విపరీతంగా నేను పోయి ప్రత్యేకంగా రిక్వెస్ట్ దూరం మీరు దూరం పోయి మా మీటింగ్ అయ్యేదాకా కొంచెం మా మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు సౌండ్ పెట్టుకుని చేసుకున్నాం వినకుండా మా మీటింగ్ను మరింత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశాను. అప్పుడు మేము పోయి మా ఇక్కడ ఉండే పై వీళ్ళందరూ కూడా పోయి అడిగితే ఇతను గొంతు నిలిమి ఇక్కడ గట్టిగా గొంతు నిలిమి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవాలి మా వెనక మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మీరేం బీకలేరు మా ఎమ్మెల్యే వీళ్ళందరినీ అని చెప్పి దుర్భాషలు ఆడుతూ ఇట్లా గొంతు నిలిమి ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు పోలీసులు మా మీదనే ఉల్టా కేసులు పెడుతున్నారు. కోనేరు కోనప్ప, కోనేరు వాసు, తర్వాత వీళ్ళందరూ కూడా మా మీదనే ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. మా వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగిస్తున్నారు. మేము ప్రచారం చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. మేము ఇంతకుముందే చెప్పినాం ఈ జిల్లా ఎస్పీ మీద మాకు ఏమాత్రం నమ్మకం లేదు. మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసినాం. అదేవిధంగా మేము ఇక్కడికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేసినాం. ఈ జిల్లా ఎస్పీ మరి అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మాకు కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఇక్కడ మేము ఏ మీటింగ్ పోయినా రకరకాల పర్మిషన్లు పర్మిషన్లు కావాలంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మేము ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆయన కూడా మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఇక్కడ ఉండే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. డీజీపీ గారికి పర్సనల్గా మాట్లాడినా కూడా వారు ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ ఈరోజు మా కనీసమైన ప్రచారం చేసుకునే హక్కు కూడా కాలరాస్తా ఉన్నాం. అన్నిటికీ మాకు పర్మిషన్లు ఉన్నాయి. ఈరోజు పొద్దంతా నేను కాకినాడ పట్టణంలో పాదయాత్ర చేసిన దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చిన ప్రతిదానికి November 30 దాకా మేము పర్మిషన్లు తీసుకున్నాం. ఇంక ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి? కోనేరు కోనప్ప తీసుకుంటున్నాడు పర్మిషన్లు. ఎన్ని పర్మిషన్లు తీసుకున్నాడు? ఆయన లెక్కలు చూపించమని చెప్పండి. ఆయన పర్మిషన్ తీసుకుని ఎవరిని చూపించమని చెప్పండి. మేము ప్రజల గొంతుకై ఇక్కడ పనిచేస్తున్నాం. ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఎవరిని చేయకుండా మేము పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మరి పోలీసులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల మీదనే చేస్తున్నారు తప్ప మా కంప్లైంట్ల మీద ఏం యాక్షన్ తీసుకుంటారు. అందువరకు మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నాం. మరి ఈరోజు మా కార్యకర్తకు జరిగిన అన్యాయం మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆపేది లేదు. ఇది తెలంగాణ బిడ్డలు, ఇది ఆంధ్ర వలస పాలకులు మా తెలంగాణ బిడ్డల మీద గత 70 సంవత్సరాలు ఇదే అక్రమ పోలీసు కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళ సంపదనంతా దోచుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసిండ్రు. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఆంధ్ర పాలకులకి వత్తాసు పలుకుతున్నారు. ఆంధ్ర వలస వచ్చి ఈ తెలంగాణ ప్రాంతాన్ని, మరి ముఖ్యంగా ఈ కాకినాడ శ్రీకాకుళం ప్రాంతాన్ని దోచుకున్న వీళ్ళకే వత్తాసు పలుకుతున్నారు తప్ప తెలంగాణ బిడ్డలకు వత్తాసు పలుకుతలేరు. అందుకొరకే మేము మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడే కూర్చుంటామని చెప్తున్నాం. జై భీమ్, జై భారత్, జై భవిష్యత్. Ladies.